శాసనసభలో శాసనసభ్యుల యొక్క విధులేంటి, శాసనసభ్యులు ఏ విధంగా ప్రవర్తించాలి, శాసనసభ్యుల యొక్క బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఒక రోల్ మోడల్ శాసనసభగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభని ప్రజలు గుర్తించాలి అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనం మర్చిపోకూడదు. గత శాసనసభలో ఐదు సంవత్సరాల్లో నేను కూడా శాసనసభలో ఉన్నా. ప్రతిపక్షం అనేది పాలక పక్షం చేసే పనుల్లో ఏమన్నా పొరపాట్లుంటే ఎత్తి చూపించాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి భూమికని పోషిస్తుంది అనే సంగతిని మర్చిపోయి గత 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలకే కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడికే మైక్ ఇవ్వకుండా మైకు కావాలి మేము మాట్లాడాలి అని చెప్పి పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఆ రోజున చూసాం. పోరాటాలు చేసి అతి కష్టం మీద మైకు సంపాదించుకున్న వెంటనే ఎప్పుడైతే సబ్జెక్టు మీదకి విషయం మీదకి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక విధానాల మీద జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తుతారో మరుక్షణం మైకును కట్ చేయటం, లేదా సాక్షాత్తు చూసాం చీఫ్ విప్పు అప్పుడు కాలువ శ్రీనివాసులు గారికి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల ద్వారా సైగలు చేయటం, వెంటనే కాలువ శ్రీనివాసులు గారు స్పీకర్ గారికి చెప్పడం, స్పీకర్ గారు మైకులు కట్ చేయటం, అంటే ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి ఒక సబ్జెక్టు మీద. ప్రజలకి మనం శాసనసభ ద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలను తెలపాలి, అక్కడేమన్నా లోటుపాట్లు ఉంటే ప్రతిపక్షాలు ఎత్తి చూపించాలి, శాసనసభ్యులు మాట్లాడాలి, వాళ్ళ యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవటం, ప్రజల దృష్టికి తేవటం అనేది ప్రధాన బాధ్యతగా నడవాల్సినటువంటి పరిస్థితులు ఆ రోజున ఉండాల్సింది. పోయి అన్యాయంగా అక్రమంగా ఎలా ప్రవర్తించారో చూసాం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సాక్షాత్తు స్పీకర్ గారికి, అదేవిధంగా గతంలో కూడా చూసాము. మొన్న జరిగినటువంటి 5 రోజుల సమావేశాల్లో కూడా చంద్రబాబు గారు నాకు మైకు కావాలి అని అడగగానే ఆ రోజున నేనున్న శాసనసభలో స్పీకర్ గారు నిజంగా అటువైపు చూడలా చంద్రబాబు నాయుడు గారి వైపు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే సభా నాయకుడే వెంటనే సార్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు మైక్ అడుగుతున్నారు నేను కూర్చుంటున్నాను మైక్ వారికి ఇవ్వండి అని చెప్పి చెప్పారు అని అంటే హుందాతనాన్ని వ్యవహరించాలి అనే దానికి అర్థం పడతా ఉంది. ఇవి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవాళ శిక్షణ తరగతులు మా అందరికీ కూడా మా విధుల్ని బాధ్యతల్ని గుర్తు చేస్తూ మేము అదేవిధంగా ఏ విధంగా సబ్జెక్టు మీద మేము మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని అంటే మేము ఏ విధంగా ప్రిపరేషన్ అయి రావాలి, అంతేకాదు అసలు ఏ రూపాల్లో మేము మా ప్రశ్నల్ని శాసనసభాపతి దృష్టికి తీసుకురావాలి, ఇవన్నింటినీ కూడా నిష్ణాతులైనటువంటి పెద్దలు ఐవైఆర్ కృష్ణారావు గారు, అజయ్ కల్లాం గారు, ఎవరైతే రిటైర్డ్ చీఫ్ సెక్రటరీస్ ఉన్నారో అలాంటి వాళ్ళ ద్వారా, అదేవిధంగా బయట నుంచి కూడా శాసనసభ నియమ నిబంధనల గురించి తెలిసిన వాళ్ళని పిలిపించి మాకు ఇవాళ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేనండి, ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండి ఐఏఎస్ ఐపీఎస్ల సదస్సులో ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా మా శాసనసభ్యులు పొరపాట్లు చేసినా కూడా మీరు వాటిని అంగీకరించకండి, చట్టానికి న్యాయానికి ధర్మానికి లోబడి ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి సాక్షాత్తు పిలుపునిచ్చారు. అదేవిధంగా మరి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఐఏఎస్ ఐపీఎస్ సమావేశంలో మా కార్యకర్తల కోసం పనిచేయండి, మా పార్టీ కోసం పనిచేయండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. ఈ విధమైనటువంటి తేడాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారు. మరొకవైపున శాసనసభ లోపల ఆ రోజున మరి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు కళ్ళ నీళ్లు పెట్టుకొని మైక్ ఇవ్వండి అని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆ రోజున శాసనసభాపతి యనమల రామకృష్ణ గారు మైక్ ఇవ్వలా. అంతేకాదు గత 5 సంవత్సరాల్లో మాకేనాడు మైక్ ఇవ్వలేదు, ఇస్తే వెంటనే కట్ చేయటం, సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు గొంతు నొక్కేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ రోజున మరి శాసన సభ జరిగే సమయంలో అందులో ఇవాళ శిక్షణ తరగతులు జరుగుతున్న సమయంలో మా నాయకుడు చెప్తా ఉన్నాడు సభానాయకుడు, మీరు స్పీకర్ గారికి చెప్పారు సాక్షాత్తు అయ్యా మాకెంత సమయం ఇస్తున్నారో వాళ్ళ నిష్పక్షపాతంగా వాళ్ళ నిష్పక్తి బట్టి మీరు వాళ్ళకి రావాల్సినటువంటి సమయాన్ని వాళ్ళకి పూర్తిగా కేటాయించండి అని చెప్పి చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాము అని అంటే నిజంగా అటు బయట ఇటు శాసనసభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా మంచి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నాం.